హాయ్ దిస్ ఈజ్ రవి నిన్న తాడేపల్లి గూడెం సభ సూపర్ సక్సెస్ అయింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పీచ్లు బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సో ఇప్పుడు ఈ సభ తర్వాత బీజేపీ అలర్ట్ అయింది ఒక్కసారిగా తమ అధిష్టానాన్ని రెడీ చేసింది సో ఇంతకు ఏం జరిగింది చంద్రబాబు మరో రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఆయన ఢిల్లీ వెళ్ళడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు బీజేపీ వాళ్ళు పిలిచారు సో పొత్తులు ఫైనల్ అయిపోతున్నాయి అనే యాంగిల్లో కొన్ని వార్తలు వస్తున్నాయి సో నిన్న సభ కూడా సక్సెస్ అయింది సో దీనికి దానికైనా సంబంధం ఉందా అది ఏం జరుగుతుంది గత కొంతకాలంగా కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ డీల్ కుదిరిందా లేదా డీల్ సెట్ అయిందా లేదా సీట్ల షేరింగ్ ఒక కొలిక్ వచ్చిందా లేదా ఇదే అంశం చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే ఫిబ్రవరి ఏడో తారీఖున ఐ థింక్ ఒక రోజు అటు ఫిబ్రవరి ఏడో తారీఖున కలిసినట్టు నాకు గుర్తు అమిత్ షా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి బలమైనటువంటి సంకేతాలు రాజకీయ సర్కిల్స్లోకి వెళ్ళిపోయినాయి దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే ఒక జాతీయ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి అని చెప్పి ఆయన యాంగిల్లో ఆయన స్పీచ్ల్లో చెప్పడం జరిగింది అంటే ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఢిల్లీ వచ్చి వెళ్ళొచ్చాడు అదే సమయంలో ఢిల్లీ వెళ్ళొచ్చాడు ఆయన కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫామ్ అయిందని చెప్పి దాదాపుగా ఇరవై రోజుల క్రితం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కానీ ఇరవై రోజుల నుంచి స్తబ్దత నెలకొంది ఈ కాలంలో అసలు డీల్ సెట్ అయిందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్పన్నం అవుతుంది మధ్యలో కొంతమంది డీల్ సెట్ అయిపోయింది పది ఎంపీలు ఇచ్చేస్తున్నారు బీజేపీకి అలాగే ఎమ్మెల్యేలు ఒక ముప్పై ఇచ్చేస్తున్నారు అనేది కొంత ప్రచారం రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే కూలి మీడియా స్టార్ట్ చేసింది పది ఎంపీలు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఇస్తున్నారు అది ఇదని చెప్పేసి ఇంకోటి జనసేనకి పవర్ షేరింగ్ ఇలాంటివన్నీ కూడా గాసిప్స్ క్రియేట్ చేసి ఎలాగో ఈ పొత్తుని డిస్టర్బ్ చేయాలి లేదంటే పొత్తుని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని సెకండ్ యాంగిల్లో థింక్ చేసేలా ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఒక ప్రయత్నం కూలి మీడియా రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే చేశారు సరే అది పక్కన పెడితే అసలు డీల్ సెట్ అయిందా లేదా వాస్తవం ఏం జరుగుతుంది వాస్తవం ఏంటి అనే దాని మీద కనుక మనం తాజా పరిణామాలని జోడించి విశ్లేషణ కనుక చేసుకుంటే తాడేపల్లికూడెం సభ ఏ విధంగా జరిగిందో అందరూ చూశారు మొట్టమొదటి సభ ఏది ఎన్నికల సభ జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా చేసింది జెండా సభ జెండా జరిగింది వాళ్ళిద్దరూ జెండా పట్టుకొని ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా ఇంకొకళ్ళు జనసేన జెండా పట్టుకున్నారు జనసేన జెండా చంద్రబాబు నాయుడు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ జెండా పవన్ కళ్యాణ్ పట్టుకొని మేమిద్దరం ఒకటే మీరు కలవాలి క్యాడర్ కలవాలి ఓటర్లని పోలింగ్ వద్దకు పోలింగ్ బూత్ల వద్దకు తీసుకొచ్చి మీరు ఈ పొత్తుని సక్సెస్ చేయాలి సూపర్ సక్సెస్ అయింది ఈ సభ అలానే పొత్తును కూడా సక్సెస్ చేయాలనేటువంటి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ సభను చూసిన తర్వాత జనరల్గా రాష్ట్ర నిఘా వర్గాలు కానీ కేంద్ర నిఘా వర్గాలు కానీ రిపోర్ట్స్ని పంపిస్తాయి రాష్ట్రానికి రాష్ట్ర రిపోర్ట్ వెళ్ళిపోతుంది కేంద్రానికి కేంద్ర రిపోర్ట్ వెళ్ళిపోతుంది రాష్ట్ర రిపోర్టు ప్రకారం వాళ్ళ పత్రికలో బ్లూ మీడియాలో రాసినటువంటి దాని ప్రకారం యాభై నుంచి అరవై వేల మంది వచ్చారని చెప్పి చెబుతున్నారు వాళ్ళ దాని ప్రకారం సరే వాళ్ళ అప్పుడు జనరల్గా ఏ సబ్ పెట్టుకున్నా కానీ దానికి ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఎంతమంది పడతారు లక్ష లక్షన్నర మంది పడతారు లేదంటే మ్యాక్సిమం రెండు లక్షలు జనరల్గా చెప్పడం ఏంటంటే ఒకళ్ళు కొంతమంది పది లక్షలు వస్తారు ఇరవై లక్షలు వస్తారని చెప్తారు జగన్మోహన్ రెడ్డి సభ ఉంది రాప్తాడుది అనంతపురం రాప్తాడులో జరిగింది అనంతపురం జిల్లా దాదాపు ఆరు లక్షల మంది వచ్చారని చెప్తున్నారు తీరా గూగుల్ టేక్అవుట్ తోటి అవుట్ చేస్తే దానికి మొత్తం కలిపి కూడా యాభై అరవై వేల మందికి రా రాలేదని చెప్పి తేల్చేశారు అవును మొత్తం కలిపి గూగుల్ టేక్అవుట్ పెట్టి సెల్ ఫోన్ టవర్స్కి సంబంధించి సిగ్నల్స్ని అవుట్ చేసి అసలు యాక్చువల్గా ఎంతమంది వచ్చారు అనేటువంటి మొత్తం తీస్తే క్రీమ్ తీస్తే ఎందుకనంటే పది లక్షల మంది వచ్చారని చెప్పి ప్రచారం చేసుకున్నారు అక్కడ సో ప్రచారం చేసుకుని దాన్ని కేంద్రానికి కూడా పంపించారు సో రాబోయే రోజులు మళ్ళీ మేమే వస్తున్నాం అనే యాంగిల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఆ మేరకు కేంద్ర నిఘా వర్గాలే ఈ సెల్ ఫోన్ టవర్సు అలాగే ఈ గూగుల్ టేక్అవుట్ ఉపయోగించి అసలు ఎంతమంది వచ్చారు యాక్చువల్గా అంతకుముందు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది సెల్ ఫోన్ టవర్ల దగ్గర ఆ రోజు ఎంత ఉంది అనే దాని మీద ఎస్టిమేషన్ చేసి అంత సీన్ లేదని చెప్పి తెలియజేశారు కానీ ఇక్కడ సక్సెస్ అయ్యింది అని చెప్పి చెప్పొచ్చు సరే వాళ్ళు ఆరు లక్షలు వేసుకొని రెండు లక్షలు వేసుకొని మూడు లక్షలు ఎన్నెన్న వేసుకొని వాళ్ళు రాజకీయంగా బట్ ఒక చూసే మన మధ్యవర్తిగా ఒక రాజకీయ విశ్లేషకుగా ఆ సభ సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు దీన్ని డెఫినెట్గా కేంద్ర నిఘా సంస్థలు నిఘా వర్గాలు గమనించుంటాయి రిపోర్ట్స్ కూడా పంపించుంటాయి కారణం అదే లేదంటే ఇరవై రోజుల క్రితం అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇద్దరు భేటీ అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో డీల్ సెట్ అయిపోయింది డీల్ సెట్ అయిపోయింది సో డీల్ అయితే ఓకే అయిపోయింది ఎన్ని స్థానాలు నాలుగు ఎం నాలుగు ఎంపీలు అలాగే ఒక నాలుగు ఐదు ఎమ్మెల్యేలతో సెట్ అయిపోయిందని చెప్పి చెబుతున్నారు ఒక ఏడో ఎనిమిదో ఏడో ఎనిమిది అంటున్నారు ఎమ్మెల్యేలు సరే ఎమ్మెల్యేల కన్నా కూడా వాళ్ళకి ఎంపీలు ఎక్కువ కావాలి అనేది వాళ్ళు వాళ్ళేదో ఆరు అడిగారు దాన్ని ఎనిమిది అడిగితే ఆరు తీసుకొచ్చి ఆరు నుంచి ఇప్పుడు నాలుగు వచ్చారని చెప్పి చెబుతున్నారు సో మొత్తం మీద డీల్ సెట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు ఐదో తారీఖున ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది టెంటేటివ్గా మనకు తెలుసున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఐదో తారీఖున ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలతో కలిసి ఆ రోజు అక్కడి నుంచి ఎన్డీఏలో భాగస్వామ్యం అయినట్టు అఫీషియల్గా ప్రకటించబోతున్నారు ఐదో తారీఖు ముగ్గు ముహూర్తం ఫిక్స్ చేసేశారు అంటే ఏడో తారీఖు లోపల మొత్తం కంప్లీట్ చేసుకొని ఏడో తారీఖు ఆల్మోస్ట్ షెడ్యూల్ రెండో వారంలో వస్తుంది అంటున్నారు ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయింది సో రెండో వారంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు సో ఎలక్షన్ షెడ్యూల్ లోపల ఈ మొత్తం ప్రక్రియ సీట్ల షేరింగ్ సీట్ల అభి అభ్యర్థుల ప్రకటన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టి దానికి అమిత్ కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఐదో తారీఖున చంద్రబాబు నాయుడికి రమ్మని చెప్పి పిలుపు వచ్చినట్టు ఢిల్లీ నుంచి తెలుస్తోంది కాబట్టి ఇప్పటి వరకు రాధాకృష్ణ గారి భాషలు చెప్పాలనే కూలి మీడియా కానీ నీలి మీడియా కానీ చేసినటువంటి ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు అనేది అర్థమైపోతుంది కొంతమంది అయితే అసలు ఏకంగా సీట్లు కూడా డిక్లేర్ చేసేసారు కొంత మీడియా ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేయబోతుంది అని చెప్పి సీట్లు కూడా డిక్లేర్ చేశారు అంత లేదు ఒక అవగాహనతోటి ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి అవగాహనతోటి ఉందని చెప్పి తాడేపల్లి గూడెం సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్పీచ్లు విన్న తర్వాత ఎవరికైనా వచ్చేటటువంటి స్పష్టత అది వాళ్ళిద్దరు చాలా క్లియర్గా ఉన్నారు ఈ హరిరామజోగి లేదా ముద్రగడ పద్మరావు ఇలాంటి వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇనేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేయాలనుకున్నా డిస్టర్బ్ చేసి అయ్యేటువంటి పరిస్థితిలో లేడు పవన్ కళ్యాణ్ అనేది ఆయన స్పీచ్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు స్పీచ్ను చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తాడు చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తాయని చెప్పి వాళ్ళిద్దరూ స్పీచ్ వింటే అర్థమవుతుంది సో వాళ్ళిద్దరి మధ్య ఎవరు కూడా జ్వరబడి ఆ పొత్తును చేసేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఆ స్పీచ్లు కనుక వింటే సో దీంతో మొత్తం ఆ సభకు సంబంధించిన జరిగినటువంటి తీరు వాళ్ళ స్పీచ్లు అయిన తర్వాత మరో మార్గం బీజేపీకి కనిపించట్లేదు యాక్చువల్గా బీజేపీ అనుకుంది ఏంది జనసేనతో కలిసి వెళితే సరిపోతుంది అనుకున్నారు పర్సంటేజ్ పెంచుకోవచ్చు ఓటు పర్సంటేజ్ పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేసి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తే ఎలా ఉంటుంది అనే కోణం నుంచి కూడా ఆలోచించారని చెప్పి అప్పట్లో వినిపించింది ఢిల్లీ వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా అదే అనుకున్నాడు కానీ సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు చాణక్యం కాస్త దాన్ని ఇటువైపు తిప్పింది రెండు వేల పద్నాలుగు తరహా ఫలితాలు ఫలితాలు వచ్చేలా అలాంటి కాంబినేషన్ని మనం చూడబోతున్నాము దానికి వేదిక ఢిల్లీ కాబోతుంది ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సో ముహూర్తం ఫిక్స్ అయింది డీల్ కూడా సెట్ అయ్యిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు తాజా రాజకీయ పరిణామాలని బేస్ చేసుకొని ఏపీలో నిన్న జరిగిన తాడేపల్లి గుడ్డిన సభ చాలా సమీకరణాలను మార్చేసింది సో నిన్నటి వరకు ఉండాలా వద్దా కలవాలా వద్దా అన్న బీజేపీ డౌట్స్ని మొత్తం పటాపంచి చేసేసింది సో ఇప్పుడు చంద్రబాబు జనసేన హస్తం కోసం బీజేపీ అరులు చేస్తుంది మరి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతాయో చూద్దాం థ్యాంక్ యూ